దేశాయ కృష్ణ ఇక్కడ చాలా అవినీతి పని చేసినాడు. ఈయన రుద్రనారాయణ స్వామి దేవస్థానం బోర్డు చైర్మన్ గా కూడా 2005-2006 పనిచేసినాడు. అప్పుడు ఎంత అవినీతి జరిగింది ఇంతవరకు తెలియదు. అయితే ఈయన తెలుగుదేశం ప్రభుత్వంలో 2016-2017 రుద్రనారాయణ స్వామికి తల నీలాలు ఇచ్చిన భక్తుల దాంట్లో టెండర్లు పార్టిసిపేట్ అయ్యి కేవలం అర్నెస్ట్ మనీ డిపాజిట్ 50 లక్షలు కట్టిన తర్వాత 30 లక్షలకు ఏదైతే ఈయన ఆక్షన్ మీద టెండర్ వేశాడో ఒక్క పైసా కట్టకుండా కూడా అవినీతికి పాల్పడి రుద్రనారాయణ స్వామి యొక్క దీనికి మొత్తం ముంచేసినాడు ఆ దేవుణ్ణి. కాబట్టి ఇట్లాంటి వాళ్లకు మళ్ళా బోర్డు చైర్మన్ ఇస్తామనో రుద్రనారాయణ బోర్డు ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇస్తామనో మెంబర్గా చేస్తామని అనుకుంటే మాత్రము మేము తప్పకుండా బీజేపీ తరఫున దీన్ని ప్రతిఘటిస్తాము. దీన్ని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొని పోతాము, ఎండోమెంట్ మినిస్టర్ దృష్టికి తీసుకొని పోతాం, కమిషనర్ ఎండోమెంట్ దృష్టికి తీసుకొని పోతాం. ఇంకా ఈయన చైర్మన్గా ఉన్నప్పుడు 2005 నుంచి 2006 అప్పుడు ఇంకా ఎంత అవినీతి జరిగింది అనేది కూడా బయట రావాల్సి ఉంటుంది. దీని మీద తప్పకుండా కూడా మేము చర్యలు తీసుకుంటాం. బీజేపీ తరఫున ఎక్కడ ఈ ధర్మ దేవాలయాల విషయాల్లో కానీ హిందూ ధర్మానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కడ అవినీతి జరిగినా కూడా మేము ముందుండి పోరాడతాము. మేము పోయినసారి జాతర శ్రావణ మాసంలో కూడా అక్కడ ధర్నా చేయటం జరిగింది. ఉరుకుందీరాయణ స్వామి టిటిడి ఆయన లక్ష్మీనరసింహస్వామి ఈవో దగ్గర ధర్నా చేయటం జరిగింది. మేము చెప్పింది కరెక్ట్ అని తేలిపోయింది. కాబట్టి ఈయనకి ఏమాత్రము సంకోచించకుండా ఈయన ఈయన భార్య మళ్ళా చైర్మన్ కావాలనో లేకపోతే బోర్డు మెంబర్ కావాలనో అప్లికేషన్ ఇచ్చినట్లుగా తెలిసింది. దీని మీద మేము తగిన పోరాటం చేస్తాము. అక్కడ ప్రభుత్వంలో న్యాయం జరగకపోతే మేము తప్పకుండా దీని మీద హైకోర్టులో కూడా పిల్ ఫైల్ చేస్తాము. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈయన పొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు అవినీతి అంతమొస్తుందని చెప్తున్నాడు. అంతమొంచే రాష్ట్రంలో అవినీతి అంతమొందించే అంటే ముందు ఈ వీళ్ళ వైసీపీ నాయకులు చేస్తున్న కౌతంలో చేసిన అవినీతిని అంతమొందించాలని వీటిని అర్థం చేస్తున్నారు.